ఇప్పుడు దేశమంతా జరుగుతున్న చర్చ ఏంటంటే అయోధ్య రామ మందిరం ఇనాగ్రేషన్. ఇండియన్ స్ట్రెంగ్త్ ను చూపించడానికి రామ మందిరం కట్టకండి, మాస్క్ కట్టకండి. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి చాలా త్వరగా అది చేసి దాని నుంచి వచ్చే మైలేజ్ని వాడుకొని రేపు మళ్ళీ 300 సీట్లు తెచ్చుకొని మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి బీజేపీ, దాని వెనుకాలన్న ఆర్ఎస్ఎస్ ప్రయత్నం జరుగుతుందని చెప్పి ఇటు కాంగ్రెస్ వాదులు వాదిస్తున్నారు. మొన్న లాస్ట్ ఇయర్ ఒక పెద్ద ఆయన చనిపోయారు, ద్వారకా పీడ్చారు. ఇప్పుడున్న పీఠాధిపతులు జగద్గురువులు ఏమంటున్నారంటే, నలుగురు శంకరాచార్యులు అంటుంది ఏంటంటే ఇన్కంప్లీట్ ఉంది, ఇంకా టెంపుల్ పూర్తి కాలేదు, రాజకీయంగా తొందరగా ఇనాగ్రేట్ చేస్తే దానివల్ల అరిష్టం అవుతుంది, అది వినాశకాల విపరీత బుద్ధి, దానివల్ల నీకు నష్టం ఉంది. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు మనము ఇంటర్వ్యూ చేయబోయేటువంటి గెస్ట్ ఎవరంటే, ఏ దేశపు ప్రధానమంత్రి అయినా ఏ దేశపు ప్రెసిడెంట్ అయినా ఒక ఫోన్ కాల్తోటి మాట్లాడగలగలుగుతాడు. ఏ దేశంలో అశాంతి ఉన్నా శాంతి ఎస్టాబ్లిష్ చేయడానికి ముందుండేటువంటి నాయకుడు అతను ఎవరో కాదు, మిస్టర్ కే పాల్ గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ. సో కే పాల్ గారు, ఇప్పుడు దేశమంతా జరుగుతున్న చర్చ ఏంటంటే అయోధ్య రామ మందిరం ఇనాగ్రేషన్. జనవరి 22వ తారీఖు రోజు ఇనాగ్రేషన్కి మోడీ గారు కాల్ చేయడం జరిగింది. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి చాలా త్వరగా అది చేసి దాని నుంచి వచ్చే మైలేజ్ని వాడుకొని రేపు మళ్ళీ 300 సీట్లు తెచ్చుకొని మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి బీజేపీ, దాని వెనుకాలన్న ఆర్ఎస్ఎస్ ప్రయత్నం జరుగుతుందని చెప్పి ఇటు కాంగ్రెస్ వాదులు వాదిస్తున్నారు. చూడండి, రిలీజియస్ గురించి, టెంపుల్స్, చర్చెస్, మాస్క్ గురించి నార్మల్గా నేను మాట్లాడను. ఈ కాంట్రవర్షియల్ సైట్ని మాస్క్ అని ముస్లిమ్స్ డిమాండ్ చేస్తున్నారు, క్లెయిమ్ చేస్తున్నారు, టెంపుల్ అని హిందూస్ క్లెయిమ్ చేస్తున్నారు. ఇలాంటి ప్లేస్లో ఒక మాన్యుమెంటు, పీస్ మాన్యుమెంటు, ఇండియన్ స్ట్రెంగ్త్ను చూపించడానికి రామ మందిరం కట్టకండి, మాస్క్ కట్టకండి, పీస్ మాన్యుమెంట్ కట్టండి అని చెప్పాను. ఎవడింటాడు? వీళ్ళు రామ మందిరాన్ని వాడి మా హిందూస్ అందరూ ఓట్లేశారు. ఏ మన ఆంధ్రప్రదేశ్లో హిందూస్ లేరా 70-80%? మరి ఎందుకు 1% బీజేపీకి ఓట్లేయట్లేదు? ఇక్కడైతే హిందూస్ లేరు, నార్త్లో అయితే మధ్యప్రదేశ్లో యూపీలో అయితే హిందూస్ ఉన్నారు. ఇంకొక వైపు రాముడిని యొక్క హిస్టరీని ప్రమోగేట్ చేస్తున్నటువంటి శంకరాచార్యులు ఎవరైతే ఉన్నారో, నలుగురు శంకరాచార్యులు అంటుంది ఏంటంటే ఇన్కంప్లీట్ ఉంది, ఇంకా టెంపుల్ పూర్తి కాలేదు. ఇలాంటి సందర్భంలో ఇన్కంప్లీట్ అయిన దాన్ని మీరు రాజకీయంగా తొందరగా ఇనాగ్రేట్ చేస్తే దానివల్ల అరిష్టం అవుతుంది, దేశానికి అరిష్టం అవుతుంది, ప్రజలకు అరిష్టం అవుతుంది అని చెప్పి అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇక్కడ రెండు విధాలుగా ఉంది. స్పిరిచువల్గా జగద్గురులే హైయెస్ట్ అథారిటీ. అవునండి. మొన్న లాస్ట్ ఇయర్ ఒక పెద్ద ఆయన చనిపోయారు, ద్వారకా పీడ్చాడు. ఇప్పుడున్న పీఠాధిపతులు జగద్గురువులు ఏమంటున్నారంటే, పొలిటికల్ అజెండాతో మోదీ నువ్వు వస్తున్నావు ముందుకి, రామ్ టెంపుల్ 40-50% కంప్లీట్ అయితే నువ్వు ఓపెన్ చేసేస్తున్నావు ఎలక్షన్ ఇయర్ అని. అది తప్పు, అది వినాశకాల విపరీత బుద్ధి, దానివల్ల నీకు నష్టం ఉంది అని వాళ్ళ స్పిరిచువల్ లీడర్స్ చెప్తున్నట్లు నేను న్యూస్లో కూడా చూశాను, వినడం జరిగింది. ఇండియా ఫినిష్డ్, ఇండియన్ డెమోక్రసీ డెడ్ అని నేను బుక్కే రాసేసాను, సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ, 41 రీజన్స్ వై హీ షుడ్ బి డిఫీటెడ్ అని. ఇప్పుడు నరేంద్ర మోదీ ఇచ్చిన 10 వాగ్దానాల్లో 10 ఫెయిల్ అయిపోయారు. నల్లధనం తెచ్చేస్తానన్నారు, ఇవ్వలేదు. 20 కోట్ల ఉద్యోగాలు 10 సంవత్సరాలు చేయలేదు. డబల్ ఎకానమీ చేసి జీడిపి 5 ట్రిలియన్ అన్నారు, చేయలేదు. ఇచ్చిన అన్ని వాగ్దానాలు ఫెయిల్ అయిపోయాడు. ఇంటింటికి ఉద్యోగాలు, ఇంటింటికి ఇల్లు కడతామన్నారు, అన్నీ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఇదంతా కరప్షన్, ఎలక్షన్ అయినప్పటికీ నేను కంటెస్ట్ చేస్తున్నాను. ఎందుకు? నన్ను ఓడించడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టడానికి, బీజేపీ, టీడీపీ, జనసేన కలవడానికి, విశాఖపట్నం ఎంపీకి నాకు వ్యతిరేకంగా పోటీ చేయడం, ఏ మనం తెలుగు సత్తా చూపించలేమా?